చాలా బాగా ముఖ్యమంత్రి గారు మాకు దిశా దశ మాకు నిర్దేశించారు మాకు చాలా సంతోషం కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో చాలా మంది ఎందుకంటే కరోనా రావడం అదే విధంగా చాలా కొరక ఇబ్బంది పడి ఈ మహమ్మారి రకరకాల ఇబ్బంది ఇచ్చి రకరకాల కొన్ని కొన్ని ఆటంకాలు పరిచే విధంగా ఉన్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 నుంచి కూడా మళ్ళీ జనాలకు వెళ్ళాలా జనాల్లో మమేకమయ్యాలా మమేకం అవ్వాలా ప్రభుత్వ పథకాలన్నీ కూడా డోర్ టు డోర్ మనం చేసిన పథకాలన్నీ కూడా తెలియాలన్నక ఉద్దేశంతో ఈ రోజు మాకు దిశా దశ చెప్పడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మేము అందరూ కూడా మళ్ళీ ప్రజలతో గతంలో ఏదైతే మేము గడప గడప చేశామో అదే విధంగా ప్రజల యొక్క సమస్యలు ఇమిడియట్గా తెలుసుకొని అక్కడక్కడే గ్రామ సచివాలయానికి సంబంధించిన స్టాఫ్తో కానీ సంబంధించిన అధికారులతో కూడా తెలుసుకునే విధంగా ఇదెంతో దోహదపడుతుంది మాకందరూ కూడా చాలా శుభపరిణామం అని చెప్పేసి మేము అన్నాం ఎందుకంటే మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అనేకమైన పథకాలు ప్రజల్లో తీసుకెళ్తూ భాగంగా ఉన్నాం ఈసారి ఇంకా యుద్ధ ప్రాతిపదికగా ముఖ్యంగా అనేక ఇష్యూస్ పైన కూడా తీసుకుపోయే ఒక పరిస్థితి మాకున్నది ఏదైతే ఈనాటి దృష్టికరమైతే ఇక ప్రతిపక్షాలు చేసిన గోల అంత ఇంత కాదు మీకు తెలుసు ఒక సాధారణమైన పరిస్థితులను కూడా వక్రీకరించి చేసే విధంగా కొన్ని చేసే మనం చూస్తున్నాము సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న మా ముఖ్యమంత్రి చేస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి జనాల్లోకి తీసుకుపోయేదానికి కూడా మాకు మంచి అవకాశము ఈరోజు గడిచిన దాదాపు 3 సంవత్సరాలు వస్తుంటే 3 సంవత్సరాలు కనీ విని జరిగిన రీతిలో దాదాపు 170,000 కోట్లు ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలకు ఈరోజు మనం ఉపయోగిస్తున్నాము దానికి కారణం ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ నాయకుడు ఆ ఉద్దేశంతోనే ఈరోజు భారతదేశంలోనే ఏ నాయకుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలకు ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అని చెప్పేసి మేము ధైర్యంగా కాళ్ళు ఎగేసి మేము అని చెప్పడం ఈరోజు చూస్తున్న మహిళా సాధరిక తీసుకోండి అదేవిధంగా మనబడి నాడు నేడు తీసుకోండి అదేవిధంగా సంబంధించిన పారిశ్రామిక విధానం తీసుకోండి అదేవిధంగా అగ్రికల్చర్ తీసుకోండి ఫిషరీ తీసుకోండి ఒకసారి రహదారులు తీసుకోండి స్టేట్ కనెక్టివిటీ మండల కనెక్టివిటీ పంచాయత్ కనెక్టివిటీ విధంగా బడ్జెట్లో ఈరోజు దాదాపు 2,50,000 కోట్లు ఈరోజు మనం కేటాయించామంటే ఇది ఒక ఉదాహరణకు ఇది ఒక నిలువెత్తిన నిదర్శనం డెవలప్మెంట్ అని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రజల్లో ఈ యొక్క 2 సంవత్సరాలు ప్రజల్లో మమేకమయ్యే దానికి ఇది ఒక మంచి ఒక స్వర్ణ అవకాశంగా కూడా మేమందరం కూడా ప్రతి నాతో పాటు శాసన సభ్యులందరూ చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే దశ దిశ ఈరోజు సీఎల్పీలో మీ ఈరోజు నిర్ణయించారో ఇటుపోతే చేశాడో మేమందరం కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం మేము ఒకటే చేస్తున్నాం ప్రతిపక్షాలు మీ నుంచి చాలామంది కూడా నిన్న కొంతమంది మీటింగ్లో చూసినాం అదేవిధంగా ఆయన ఒక ఆయన ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏదన్నా జరుగుతుందా భూతదం వేసుకుని చూసి అక్కడ పోయేసి గోల చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదానికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన రెడ్డి కూర్చున్నాడు ఒక ఆయన చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇంకొక ఆయన అయితే వైఎస్ఆర్సిపి సంబంధించిన వ్యతిరేక ఓట్లు మేము చేయలేకుండా మేము అందరం కట్టడి చేసుకుంటాము మాకన్నా మాకు వచ్చే విధంగా అంటే అయ్యా మేము ఒకటే చెబుతున్నాం ఎన్ని ప్రతిపక్షాలు వచ్చినా ఎంతమంది లీడర్లు వచ్చినా ఎంతమంది పార్టీలు వచ్చినా ఎగిరేది వైఎస్ఆర్సిపి జెండా ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా కానీ ఫ్యాన్ గాలి మళ్ళీ ఇస్తుంది కారణం ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు అభివృద్ధి పథకాలు ఈరోజు నవరత్నాలు ఈరోజు మహిళా సాధకత ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజల యొక్క ఇంటి ముందు చేరుతున్నాయి కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలమని చెప్పేసి మీ ద్వారా మేము తెలుస్తున్నాం మేము ఉద్ధృతి మాత్రం చెప్పలేదు మేము ఊరికే పేపర్ మాట చెప్పడలేదు కేవలం మేము ఏదైతే చెప్పామో ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో ఎలక్షన్ మేనిఫెస్టో ఏ ఒక భగవద్గీతో ఏ ఖురానో ఏ బైబిలో చెప్పామో అదే ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈరోజు భవిష్యత్ తెలుసా తెలీదు చాలా పార్టీలు కూడా ఎలక్షన్ దాంట్లో పోయినప్పుడు మేనిఫెస్టో వాళ్ళు గెలిచిన తర్వాత కేవలం 10% 2-3 చేసే పరిస్థితి కానీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చు ఇంకా చెప్పినట్టు కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకుపరుస్తుంది అంటే ప్రజలపైన ఆయనకున్న అభిమానం ప్రేమ దూరదృష్టి ఎందుకంటే రేపటి తరాన్ని కోసం రేపటి పౌరుల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ తయారు చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ఈరోజు అన్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టామని చూస్తున్నాం కాబట్టి ఏ పార్టీలు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా వైఎస్ఆర్సిపి యొక్క ప్రపంచాన్ని వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానాన్ని ప్రజలపైన ప్రజలు ఉండే జగన్మోహన్ రెడ్డి పైన అభిమానాన్ని ప్రేమ దాన్ని ఎవరు ఆపలేరు మీకు ఒకవేళ తాత్కాలికంగా మీకేమో ఇవ్వమో కానీ
కన్క్లూడ్ గా లాస్ట్ జరిగేది వైఎస్ఆర్ వైఎస్ఆర్ యొక్క పార్టీ జగన్మోహన్ పైన ఉండే ప్రేమ ఎప్పుడు తగ్గదు మళ్ళీ కూడా మా ఉప్పిల్ల కేటల్లాగా ఈరోజు జనాలందరూ కూడా జగన్ అన్న పైన ప్రేమ అభిమానం చూపిస్తారని చెప్పి మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.